నా పేరు సలీం. ఏం చేస్తారు? ఆటో నడిపిస్తా. పొద్దుగల 6 గంటల కప్పాడు, రాయకోడు, చింత్యం, బుదేరా. ఏం పొద్దుగల వచ్చి కూర్చుంటే కూడా ఒక ట్రిప్ కాకొచ్చింది. నాకు ఇద్దరు బిడ్డలు పెళ్ళికి ఉన్నారు, నాకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక్కడ స్కూల్ పోతారు, వాళ్ళ చదువు ఏమో, ఎక్కడ బరసది, ఎట్లా బతకాలి. పొద్దుగాల సంది పొద్దు మీకు కూర్చుంటే ఒక ట్రిప్ కాకొచ్చింది. బస్ ఫ్రీ అంది, ఇదే గొడవ అవుతున్నది. మరి నెలకు 12 వేలు ఇస్తా అని, నెలకు 12 వేలు లేదు, 10 రూపాయలు లేదు, ఏం లేదు. ఇంకెంచాలి క్వశ్చన్ క్వశ్చన్ ఆస్టకు సుపాసంతా పాసం ఇదే పని చేస్తున్నాం. అంతేనా? మరి ఏళ్ళు చెప్పుకుంటారు, ఏళ్ళు చెప్తే మనం హల్కా చేస్తారా? పెద్ద మనిషి చేశారు కానీ మోసం చేసారు పని అంటారా అనిపిస్తుంది నాకు. ఫ్రీ బస్ విచేసి ఏం లాభం ఏమొచ్చా చెప్పు. ఇంకా 10 రూపాయలు తక్కువ చేస్తే బస్కి ఏం ఫరక్ కాకుండా. కానీ ఇది ఫ్రీ చేసి మనకు మొత్తం ఇక ఏగేలు కొట్టుకుంటా కూర్చుంటా కూర్చున్నాం వచ్చి పదా సాన్ని. భూమి ఉంటే కూడా ఏమి దాని లాభం లేదు. అది మనకు ఎక్కడ ఉంటే ఏం సరిపోతుంది చెప్పు. లోన్ ఉండే దాని మీద? లోన్ ఉంటే కానీ లోన్ మాఫీ కాలేదు. నాకున్నది 60-70 వేలు, మాఫీ కాలేదు. మరి 100 వేల దాకా అయింది? లేదు లేదు, కాలేదు. నాకు 10 మన చెప్పింది కదా, మాఫీ కాలేదు. అది నాకు పేరు మీద 2 ఎకరాలు ఉంటుంది, మాఫీ కాలేవు. రైతు బంధు ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఇంకా ఎప్పుడు పడుతుంది ఏమో, అది అప్పుడు కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. అది వచ్చిన దాకా దాని ఇంకా ఏమేమి ఉన్నాయో ఏమో తెలియదు. నుంచి రైతు బంధు లేదా? లేదు లేదు. మరి గత ప్రభుత్వంలో పడుతుండే రైతు బంధు? అప్పుడు పడుతుండే, అన్ని టాక్ టాక్ చెప్పాలి ముందే పడుతుండే. 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి పడుతుండే. ఇప్పుడు ఎక్కడ పడుతుంది అని చూసుకుంటా కూర్చున్నాలి. ఇక ఎప్పుడు పడతా, అప్పుడు పడతా, ఇప్పుడు పడతా, అది చూసి కూర్చున్నాలి. ఎప్పుడు పడేది తెలియదు, అది ఏమి అయ్యేది కూడా తెలియదు. ఇంకా ఇట్లా నడిచింది. మరి ఇక మనము ఎంత ఇక్కడ కమ్కోలు పోవాలంటే కూడా బస్సులోకి ఎక్కిపోతున్నారు. మాటలు కుషకు వచ్చారు, 10 రూపాయలు కూడా మనకు తక్కువనే బస్సులోనే పోతున్నారు. కానీ మాట రాకొచ్చారు, ఎట్లా చేయాలి చెప్పు. ఇంత ప్రభుత్వం పూరా డౌన్ అయిపోయిన అయిపోయింది పూరా. మరి ఎట్లా బతకాలి చెప్పు. మనకు కూడా చూడాలి కదా సారు. మనకు బండి కొత్త తెచ్చినాం ఒక మాట, నెలకు 5-6 వేలు ఫైనాన్స్ కట్టకూడదు. దానికి ఫైనాన్స్ పైసలు కూడా వెళ్ళకి వచ్చినాయి. మరి మనం ఏం తినాలి, పిల్లలు పిల్లలకి ఏం చేయాలి, మరి ఎట్లా బతకాలి. మనకు కూడా జర చూడాలి కదా సార్, చూడమని చూడాలి కదా. ఎంటర్ మనకు అవలేషన్ చేయాలి. కానీ ఏం చూసేట్లేదు, ప్రభుత్వం చూసేట్లేదు, ఏం లేదు. ఈ వాళ్ళ లెక్క వాళ్ళకి ఏమేమి సాగింది ఏం మాకు తెలియకపోతుంది. అది మన దగ్గర చూడడానికి వచ్చారు అన్నమాట. ఏమైనా చేయని ఏమీ లేదు. ఏం అది మామూలు అదే ఫిరి ఒకటి బస్సించి మామూలు అయింది. ఫిరి పక్కడ ఒకటి బస్సించి అది 2 వేలు లేదు, 50 ఏమి ఇచ్చేది లేదు. కానీ చెప్పేది ఒకటి ఇచ్చేది ఏం లేదు. ఇంకా అది చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తాను, ఇంకా ఇచ్చేది ఏం లేదు సార్. గ్యాస్ ఫ్రీ ఇస్తాను, 500 ఇస్తాను, దానికి 1000 రూపాయలు కట్టాలంట. మనకు ఫ్రీ ఇచ్చినట్ట ఏమని చెప్పు నువ్వు. అది లాభం లేదా చెప్పింది కూడా పని కూడా అది ఏమీ పాస్ కాకపోతుంది. అది మరి ఏమది ఎక్కడ సమాజం రాకపోతే మరి ఏమవుతుంది. అది అది మన కేసీఆర్ ప్రభుత్వం నంబర్ లేకుండా చెప్పేది అవసరం లేకుండా చెప్పదే చేసాడు. అది చెప్ప చేయలేదు ఇట్లా. అది లెక్క కరెక్ట్. అది ఒక లెక్క. అరే మనకు శివని కూడా మంచి కొడుతుంది, ఇదేమో చెప్పి అది చేస్తా ఇది చేస్తా అంటే ఇంకా అది చేసేది లేదు. ఫిట్నెస్ కిట్స్ కూడా చెప్పి ఇది ఏమని ఫిట్నెస్ ఎంత కావాలి, ఖర్చు ఎంత వస్తుంది చెప్పాలి. నీకు కూడా తెలుసు కాదు ఫిట్నెస్ ఖర్చు ఎంత వస్తుంది. ఇన్సూరెన్స్ 8000 ఇన్సూరెన్స్ 8000 1500 ఫిట్నెస్ ఏడికలు వస్తాయి పైసలు. మాకు అన్ని పేపర్లు కావాలంటారు, డ్రైవర్కి లైసెన్స్ కావాలి, ఇవన్నీ కావాలి. ఒక ఇప్పుడు పైసలు లేక తీసుకోండి కూడా తీసుకోరు. ఏం చేస్తాం? గుంట భూమి లేదు. అవసరం లేదు, అవసరం పట్టుకొని మనం ఏం మాట్లాడతాం. సరే ఇప్పుడు నాకు పడ్డదని చెప్తారు, నాకు పడ్డదంటే నీకు పడ్డది నాకేం లాభం ఒకటన్నా. నీకు ఇప్పుడు అవుతుంది పుకార్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చింది, భూమి వాళ్ళకి వచ్చింది, భూమి వాళ్ళకి కొంతమంది వచ్చిన వాళ్ళకి వచ్చింది కదా, కొంతమంది వచ్చిన వాళ్ళకి వచ్చింది రుణమాఫ్ అయింది. రైతు బంధువు రాలేదు, ఇప్పటి దర్శనం లేదు. రైతు బంధువు అని దాని ఏం లేదు. మా బాధ ఒకటినే, ఆటోలు ఆటోలు కరెక్ట్ నడవాలి. కరెక్ట్ నడవాలంటే బస్సులు 10 రూపాయలు తక్కువ చేయాలి, బస్సు ఇది చేయాలి, అయితేనే కరెక్ట్. లేకపోతే వేస్ట్. ఇది ఇంత తీసుకో లాభం లేదు. చూడగో ఎంతమందికి బండ్లు, ఎంతమంది ఉంది చూడు. 1, 2, 3 ఈయనతో 4 నలుగురు కప్పడానికి పోసిన అనుకో 250 రూపాయలు డీజిల్ పోతుంది. 250 రూపాయలు ఇంకా మీకు వెళ్ళి వేయాలి. ఎడికెళ్ళి తేవాలి, అప్పు చేయాలి కదా. ఇక ఆడవాళ్ళు ఆడో రెండే మా రెండు కూర్చోండి కూర్చోండి అని బతి మడాలి, అయితేనే మా బతు. లేకపోతే ఏం లేదు. ఓకేనా? మొత్తం పండగ చేసుకుంటున్నారు. దసరా పండుగ వేస్తే బంగారం పెట్టి ఎట్లా తీసుకుంటామో. మరి ఇక ఎంత మనమే, మేమే చేసినాం, మేమే కాంగ్రెస్.
కాంగ్రెస్ తెచ్చింది మేమే కదా, మార్పు కాలం తెచ్చాం కదా. ఇదే మార్పు చూపిస్తుంది, ఇది ఒకటే మార్పు చూపించింది. ఇది ఆ పైసలు పెడితే దొరకలేదు, జేబులో 1000 రూపాయలు పెడితే దొరకలేదు మార్పు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా దొరికింది. అంత చెప్పిచ్చేస్తే కాదన్న, చెప్పకుండా ఇప్పుడు ఆటోలు చూడు, తర్వాత పెట్టుకుని కూర్చున్న ఆటోలు ఏం చేయాలి? కొద్దిగా 6 గంటల ఒక్క బండి పోలేదు, 6 గంటల రోడ్డు మీద పోయినా ఆడగొల్ల దగ్గర ఎక్కినా పొతవాన్ని పోవాలా, పొతవాన్ని పోవాలా, ఒకరు ఎక్కారు ఒకరు తిరుగుతారు, ఒకరు ఎక్కారు ఒకరు పోతారు, ఏమొస్తుంది అన్న? డీజిల్ టైర్లు ఆయిల్ దాని కూడా మాకు కూడా ఉంది కదా, పరిస్థితి అయితే కావాలి కదా. అట్లా అది ఇది చేసుకొని న్యాయం కావాలి.